హాయ్ అండి, నేను వెంకట్ ఎన్టీవీ. హాయ్ అండి, ముందుగా కంగ్రాచులేషన్స్ బాబు పుట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు, ఇందులో కూడా మళ్ళొక ప్రయోగం, రెండు సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి? అసలుకి కథేనండి, కథ ఈ కథను అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు డైరెక్టర్, చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు, కథే అండి మెయిన్ రీజన్. కథే అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంత డిమాండ్ అవుతుంది దానికి. యా, బట్ నాకు ఇది ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నాకు నేను అందరం ప్రాణం పెట్టేసాను సినిమాకి, అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆ సినిమాకి. అవునా? ధీరజ్ గారు, హలో అండి. బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే ఒక మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము, అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కారం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ సినిమా, మహేష్ గారి సినిమా, దా హీరో సినిమాకి మనకేముంది లేదు. ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం, అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి, సో హైదరాబాద్లోనే చేస్తాం. అలా ఏం లేదు. బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద.